హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా వ్యూవర్స్? లాక్డౌన్ సమయం నడుస్తుంది, సో ఇంట్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి మనం, ఎందుకంటే బయట బేకరీలు షాప్స్ ఏమి ఉండవు. అందుకే ఈరోజు నేను మీకు మార్బుల్ కేక్ చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నాను. మార్బుల్ కేక్ ఎలా చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాము. కేక్ చేసుకోవటానికి ముందుగా మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ పంచదార వేసుకొని ఈ పంచదారని మనం మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పొడిలోని మనం ఒక 4 గుడ్లు కొట్టుకొని ఈ 4 గుడ్ల సొనని దీంట్లో వేసుకొని మనం మళ్ళీ ఇంకొకసారి వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మనకి బబుల్స్ ఫామ్ అయ్యే వరకు కూడా మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాక దీనిలో ఒక గ్లాస్ ఆయిల్, ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మరొక్కసారి మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూసినట్లయితే చక్కగా బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఇలా నురుగు వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే కేక్ చాలా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోని గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక గ్లాస్ మైదా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా పిండిని బాగా జల్లించుకున్న తర్వాత మనం ఒక స్పాచులా తీసుకొని ఈ పిండిని రౌండ్ షేప్లోని స్పాచులాతో కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పిండంతా కూడా బ్యాటర్లో బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ కలుపుకున్న బ్యాటర్ని ఈ బౌల్లోకి సెపరేట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. అంటే సగం బ్యాటర్ని మనం ఇలాగా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా దీన్ని సెపరేట్ చేసుకున్నాక ఈ మిగిలిన బ్యాటర్ ఉంది కదా, దీంట్లోకి మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఆ స్ట్రైనర్లోని 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ చాక్లెట్ పౌడర్ వేసుకున్నాక ఈ చాక్లెట్ పౌడర్ అంతా కూడా ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చాక్లెట్ పౌడర్ ఈ బ్యాటర్లోని బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన ఉంచుకొని కేక్ గిన్నె తీసుకోవాలి. ఈ కేక్ గిన్నెలో ఇలాగ బటర్ పేపర్ అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఇటువంటి కేక్ మౌల్డ్ లేనట్లయితే మీరు మన నార్మల్గా ఉండే ఏ సిల్వర్ గిన్నె అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ బ్యాటర్ని ఒక గరిటెతో తీసుకొని ఇలా మధ్యలో వేసుకోవాలి. మీరు సెంటర్లోనే వేసుకోండి, సైడ్స్ వేసుకోకూడదు. ఇలా వైట్ బ్యాటర్ వేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం ఈ చాక్లెట్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వైట్ బ్యాటర్ అలాగే చాక్లెట్ బ్యాటర్ రెండు కూడా ఒకదాని తర్వాత ఇలా వేస్తూనే ఉండాలి. మొత్తం బ్యాటర్ అంతా కూడా అయిపోయే వరకు మనం ఈ ప్రాసెస్ని చేసుకుంటూ ఉండాలి.
ఇలా కేక్ బ్యాటర్ అంతా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక మనం దీన్ని ఒక 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు డిజైన్ గీసుకోవాలి. 4 టైమ్స్ బయటికి గీసుకోవాలి. ఆ తర్వాత అన్ని గీతలు కూడా బయట నుంచి లోపటి వైపుకి గీసుకుంటే ఫ్లవర్ డిజైన్ చాలా బాగా వస్తుంది. ఇలా టూత్ పిక్ తో గీసుకున్న తర్వాత దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కేక్ ని అవెన్ లోని ఒక 40 నిమిషస్ పాటు బేక్ చేసుకోవాలి. మీ దగ్గర అవెన్ లేనట్లయితే నేను నా పాత వీడియోలో అవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో కేక్ చూపించాను. ఆ వీడియో చూసి మీరు అవెన్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా కలర్ఫుల్ గా డిజైన్ఫుల్ గా ఉండే మార్బుల్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు వీడియోలో చూసినట్లయితే చాలా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చూసారు కదా వ్యూవర్స్, మార్బుల్ కేక్ చేసుకోవటం ఎలాగో చూపించాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. అలాగే నా రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. మీ కమెంట్స్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.